పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఎక్స్పోలో అయితే ఉన్నాము. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పో అనేది ఢిల్లీలో ప్రగతి మైదాన్లో అయితే జరుగుతుంది. సో ఈ ఎక్స్పోలో నాకు స్పెషల్ అట్రాక్షన్గా అనిపించిన స్టాల్ ఏదైనా ఉందంటే ఈ సిల్వర్లైన్ కంపెనీ వారి స్టాల్. ఎందుకంటే వీరు మన పెట్రోల్ మోడల్లో ఉన్న బుల్లెట్ అండ్ ప్యాషన్ ప్రో బైక్స్ ని ఎలక్ట్రిక్ బైక్స్గా అయితే మార్చారు. సో ఈ స్టాల్ వారిని అడిగి దీని డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. రండి, స్టాల్ వారితో కాంటాక్ట్ అవుదాం. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ సిల్వర్లైన్ కంపెనీకి చెందిన డిస్ట్రిబ్యూటర్. వీరు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఈ వెహికల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. సార్, మీ గురించి ఒకసారి ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ విద్యాసాగర్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మాకు ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎంతో ఇష్టము. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మన అందరికీ తెలుసు, పోను పెట్రోల్స్ కానీ డీజిల్స్ కానీ ఎంత కాస్ట్లీ అవుతున్నాయి, ఎంత కష్టమవుతుంది, వాటి వల్ల పొల్యూషన్ ఎంత వస్తుంది, ఎన్విరాన్మెంట్ ఎంత పాడవుతుందని తెలిసి ఆ పొల్యూషన్ తగ్గించాలన్న కాన్సెప్ట్ తోటే మేమందరం దీంట్లోకి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. నాతో పాటు మా పార్ట్నర్ వెంకటేష్ గౌడ్, దెన్ రత్నం శ్రీనివాస్ గారు, సాంబశివరావు గారు, మేమందరం హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కలిసి బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ సిఎండ్ఎఫ్ చేస్తున్నాం. ఓకే, సో మీరు పర్టికులర్గా ఈ సిల్వర్లైన్ కంపెనీని చూస్ చేసుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటండి? ఈ సిల్వర్లైన్ కంపెనీ అన్నది ముంబై బేస్డ్ కంపెనీ అండి. ఇది 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు చాలా రీసెర్చ్ చేశారు. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఎట్లా అంటే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టాఫ్ తైవాన్లో వర్క్ చేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు ప్రొడ్యూస్ ఆన్ దేర్ ఓన్. ఇట్ ఈస్ ఆల్ బేసికలీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. మన ఇండియాలోనే తయారు చేసే కాన్సెప్ట్స్ వాళ్ళంతటి వాళ్ళు ఇంకా రకరకాలుగా దాంట్లో ఇంకా కొత్త కొత్తవి పుట్టిస్తున్నారు. మనకు తెలుసు ఈవీ ఇండస్ట్రీలో 99% అందరూ కూడా సింపుల్ చైనాకి వెళ్తారు, అక్కడ ఉన్న స్పేస్ తెచ్చుకుంటారు, ఇక్కడ అసెంబ్లీ చేస్తారు. ఇక్కడ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ చూస్తే వీళ్ళు దాంట్లో మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బైక్స్లలో ఒక దాని కాపీ రైట్స్ తీసుకొని దాన్ని మార్చి మళ్ళీ ఈవీకి తీసుకొని వస్తున్నారు. ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఇది ఎంతో ఇంపార్టెంట్. మనం ఓన్లీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడమే కాదు, తగ్గాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడైనా సరే ఈవీ అంటే చైనా నుంచి వస్తుంది కాదనట్లేదు, కానీ మనంతటి మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ సిల్వర్లైన్ కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళు ఓన్గా ప్రొడ్యూస్ చేసి, ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి, ఓన్గా ఇన్వెంట్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు. అందుకోసం వీళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కంపెనీలో ఇప్పుడు చూస్తే మనకున్న 90% కంపెనీస్లో చాలా వరకు లో స్పీడ్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. హై స్పీడ్ వెహికల్స్ అందరి దగ్గర లేవు. ఇంకా ఒక 2-3 కంపెనీలను అడిగితే వాళ్ళు కూడా ఇంకో సంవత్సరం పడుతుంది, ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది హై స్పీడ్ వెహికల్స్ రావడానికి. వీళ్ళ దగ్గర ఆల్రెడీ హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి. 3 రకాల మోడల్స్ హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి. వాయు, అగ్ని, దెన్ లవ్. ఈ 3 కూడా హై స్పీడ్ వెహికల్సే. అండ్ ఈ 3 కూడా ఐకాట్ పర్మిషన్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ వెహికల్స్ ఇవన్నీ. అండ్ వీటికి సబ్సిడీస్ కూడా వస్తున్నాయి. రకరకాల స్టేట్స్లో రకరకాల సబ్సిడీస్ వస్తున్నాయి. వీటన్నిటికి సబ్సిడీస్ కూడా 90% కంపెనీస్ దగ్గర, ఎవరి దగ్గర కూడా ఈ రేంజ్ వెహికల్స్ లేవు. ఈ రేంజ్ వెహికల్స్ ఉన్నది సిల్వర్ లైన్ కంపెనీ. అందుకోసం మేము దీన్ని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, సో విద్యాసాగర్ గారు, ఈ మోడల్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 1000cc బైక్ లాగా కనిపిస్తుంది. దీని స్పెసిఫికేషన్ ఏంటండి? దీని మోడల్ పేరేంటి? ఇది వాయు మోడల్ అండి. ఓకే, వాయు మోడల్ అని అంటే గాలితోటి వెళ్ళిపోయే బైక్. ఓకే, ఈ బైక్ మీద బ్యూటీ ఏంటంటే దీని మీద కూర్చొని నడపండి, మీకు అసలు ఒక వెహికల్ నడుపుతున్నామన్న ఫీల్ కూడా రాదు. ఓకే, గాలితో పాటుగా వెళ్ళిపోతాం. ఓకే, బ్రేక్స్ అయినా ఆగుతాయా లేదంటే గాలిలోనే వెళ్ళిపోతాయి? తప్పకుండా ఆగుతాయండి. ఓకే, మీకు ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ ఒక బ్యూటీ ఏంటండి, జస్ట్ బ్రేక్ ని ఇట్లా క్యాజువల్ గా టచ్ చేయండి, ఓకే, మోటార్ ఆగిపోతుంది, ఎలక్ట్రిక్ సప్లై ఆగిపోతుంది, వెహికల్ మూవ్ కాదు. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్. అండ్ దట్ ఈస్ ద సేఫ్టీ మెకానిజం ఎలక్ట్రిక్ వెహికల్. మనం చూస్తుంటాం చాలా వరకు బైక్ యాక్సిలరేట్ చేస్తూ ఉంటారు, బైక్ వెళ్ళిపోతూ ఉంటుంది, పిల్లలకు ఒకసారి కంట్రోల్ చేయడం రాదు, వాళ్ళు యాక్సిడెంట్ చేస్తారు. ఇదే దాంట్లో మీరు జస్ట్ ఫ్రంట్ బ్రేక్ కానీ బ్యాక్ బ్రేక్ కానీ జస్ట్ ఇట్లా టచ్ చేయండి, బండి ఇంజన్ సప్లై ఆగిపోతుంది, బండి స్లోడౌన్ అయిపోతుంది. ఓకే, సో దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎంత వాడారు, దీని రేంజ్ ఎంత? దీని బ్యాటరీ వచ్చేసి 72V / 48A. ఓకే, అండ్ వెరీ గుడ్ అనమాట. 72V అంటే చాలా మంచి
బ్యాటరీ సప్లై అండ్ వెరీ సపోర్టివ్. ఇది వచ్చేసి ప్యూర్లీ మేక్ ఇన్ ఇండియా అండి. ఈ కంపెనీ వాళ్ళ ఈ త్రీ ప్రోడక్ట్స్ కూడా, ఏది వాయు కానీ అగ్ని కానీ లవ్ ప్లస్ కానీ, మూడు కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. అఫ్ కోర్స్ సమ్ పార్ట్స్ బయట నుంచి తీసుకొస్తారు, అసెంబుల్ చేస్తారు, కానీ మేజర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది మేక్ ఇన్ ఇండియా. అలాగే రేంజ్ ఎంత, ఒకసారి చార్జ్ పెడితే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది? ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్స్ అటు ఇటుగా వెళ్తుంది. ఓకే. అండ్ కంఫర్టబుల్ డ్రైవ్ ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసి 100 to 120 కిలోమీటర్స్ స్పీడ్ పర్ అవర్ వెళ్ళచ్చు. ఓకే. 100 to 120 కిలోమీటర్స్ స్పీడ్ తోటి 150 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళచ్చు. ఓకే. సో 100 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్ళినా కానీ ఇది 150 రేంజ్ ఇస్తుందా, లేదంటే మోడ్స్ తో పాటు ఇది వేరీ అవుతుందా? అంతేం వేరియేషన్ రాదండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే. సో మోటార్ కెపాసిటీ ఎంత వాడారు? మోటార్ కెపాసిటీ వచ్చేసి 3 కిలోవాట్ అండి. ఓకే. మంచి ఇప్పుడు ఉన్న వెహికల్స్ అన్నిటిలోకి దిస్ ఇస్ ది హైయెస్ట్ మోటార్ కెపాసిటీ. ఓకే. సో ఇక ఆఖరిగా దీని ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చేసి 1,96,000 అండి. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా సబ్సిడీస్ ఉంటాయి. యూజువల్ గా మాక్సిమం 1 కిలోవాట్ కి 10,000 రూపీస్ విల్ బి ద సబ్సిడీ. అవునండి. ఈ 10,000 అంటే 3 కిలోవాట్ అంటే 30,000 వరకు మాక్సిమం డిస్కౌంట్ వస్తుంది. ఓకే. ఒక్కొక్క స్టేట్ లో 6,000-7,000 పర్ కిలోవాట్ ఉంటుంది, ఒక్కొక్క స్టేట్ లో 10,000. ఇంకా ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే, అస్సాం లో స్కూల్ వాళ్ళకి ఎవరికైతే హైయర్ స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి మార్క్స్ బాగా వస్తాయో వాళ్ళకి ఇంకా అనదర్ 35,000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సబ్సిడీస్. ఓకే. సో దీని ధర 196,000 అన్నారు కదా మీరు, ఇప్పుడు సబ్సిడీ పోను 160,000 దగ్గర దగ్గరగా ఈ ప్రైస్ మనకు రావచ్చు? 150-160,000 వచ్చేస్తుంది. ఓకే. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఇది అందుబాటులోకి రాబోతుంది? ఇమీడియట్ అండి, 1 మంత్. ఓకే. 1 మంత్ లో రెడీగా ఉంటుంది. సిల్వర్ లైన్ కంపెనీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రాబోతుంది తప్పకుండా. సో విద్యాసాగర్ గారు, ఈ బైక్ చూసుకుంటే సేమ్ టు సేమ్ మన హీరో హోండాలో దొరికే ప్యాషన్ ప్రో లానే ఉంది. సో దీని గురించి ఏంటి చెప్పండి? సి, ప్యాషన్ ప్రోకి 2011లోనే దాని కాపీ రైట్స్ అయిపోయింది. ఓకే. 2019లో ఈ డిజైన్ కి కాపీ రైట్స్ మా కంపెనీ తీసుకుంది. ఓకే. తీసుకొని దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. ఇది చూడడానికి ప్యాషన్ లానే ఉంది, ఎందుకంటే ప్యాషన్ మనకు తెలుసు, ప్యాషన్ ఈజ్ ఎ వెరీ హిట్ మోడల్. సో అందుకోసం దీన్ని మేము డిజైన్ కాపీ రైట్స్ తీసుకొని దాని మీద ఎలక్ట్రిక్ గా కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటండి? ఈ బైక్ వచ్చేసి 2 కిలోవాట్ ఇంజన్ తోటి ఉంటుందండి, అలాగే మోటార్ వచ్చేసి, అలాగే దీని బ్యాటరీ వచ్చేసి 72 వోల్ట్ and 48 ఆంప్స్ తో ఉంటుంది. ఓకే. ఒక్క చార్జ్ చేసుకుంటే ఇది ఈ బైక్ మనకి హ్యాపీగా 140-150 కిలోమీటర్స్ డ్రైవ్ వెళ్ళచ్చు అట్ ద స్పీడ్ ఆఫ్ 90-100 కిలోమీటర్స్ పర్. ఓకే. దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ ఏమైనా ఉన్నాయండి? ఇక్కడ చూసుకుంటే మనకి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నట్టు ఉన్నాయి. స్పీడ్ మోడల్స్ ఉంటాయండి, కంట్రోల్ మోడల్స్ ఉంటాయి. పెంచుకున్న కొద్దీ మనకి స్పీడ్ పెరుగుతుంది. ఇట్ ఇస్ ఎ హై స్పీడ్ వెహికల్. ఇది రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీని మీద. ఓకే. లైసెన్స్ కూడా అవసరం. లైసెన్స్, హెల్మెట్ అన్ని కంపల్సరీ. ఓకే. దీని ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చేసి 1,26,000 అండి. ఓకే. అలాగే ఇది 2 కిలోవాట్ అయ్యేటప్పటికి దగ్గర దగ్గర మనకి ఒక 20,000 సబ్సిడీ, 14,000 to 20,000 వరకు సబ్సిడీ రావచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్ స్టేట్. ఓకే. దీని ప్రైస్ ఎంత అన్నారు? 1,26,000. 1,26,000 అంటే 1 లక్ష లోపు వచ్చేయచ్చు. 1 లక్ష వరకు వస్తుంది. 1 లక్ష లోపలికి 1 లక్ష కట్టిగా వస్తుంది. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మనకి బుల్లెట్ డిజైన్ లో ఉంది ఇది, దీని గురించి చూద్దాం రండి. ఓకే. విద్యాసాగర్ గారు, ఈ బైక్ అయితే చూడడానికి సేమ్ బుల్లెట్ లానే ఉంది, దీని గురించి ఏం చెప్తారు మీరు? బుల్లెట్ ని కాపీ కొట్టారా, లేదంటే కాపీ రైట్ తీసుకున్నారా, ఏంటి దీని కథ ఏంటి? ఇది కూడా కాపీ రైట్ తీసుకోవడం జరిగిందండి. ఓకే. బుల్లెట్ కి 2006 లోనే దీని కాపీ రైట్స్ అయిపోవడం జరిగింది. మనం రీసెంట్ గా దీని కాపీ బుల్లెట్ పాత మోడల్, ఇది పాత మోడల్, ఇప్పుడు వచ్చే మోడల్ అయితే కాదు. ఓకే. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటండి? ఇది వచ్చేసి దీనికి కూడా 2 కిలోవాట్ ఇంజన్ అండి. ఓకే. అలాగే బ్యాటరీ వచ్చేసి 72-48 ఆంప్స్ బ్యాటరీ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి 900-120 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్తుంది ఇది. ఓకే. అండ్ మైలేజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ దాకా మైలేజ్ వస్తుంది. ఓకే. బ్యాటరీ చార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? 2-3 అవర్స్ తీసుకుంటుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఏమైనా ఉందా? ఏంటండి ఫాస్ట్ చార్జింగ్? 2-3 అవర్స్, దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఇప్పుడు వాటిలో. మీరు అదే మీరు లెడ్ ఆక్సైడ్ బ్యాటరీకి వెళ్తే అది 8-9 అవర్స్ అవుతుంది. లిథియం ఆయన వచ్చేసి 4 అవర్స్ తాగబడుతుంది. ఇది 2-3 అవర్స్ చార్జ్ అవుతుంది ఫాస్టింగ్. సో దీంట్లో ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయా దీన్ని స్పెషల్ గా చేయడానికి? దీన్ని యాక్చువల్లీ బుల్లెట్ అనేది అందరికీ తెలుసు మనకి, దాన్ని కాపీ కొట్టి చేసాము. కానీ ఇది చాలా స్పీడ్ ఉంటుంది, కంఫర్ట్ కూడా ఉంటుంది. ఓకే. చాలా స్పీడ్ ఉంటుంది, కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుంది. ఓకే. మీరు ఎంత స్పీడ్ లో పోయినా కానీ మీకు ఏమాత్రం స్పీడ్ తెలియదు. ఓకే. దీని ధర ఎంత అండి? దీని ధర వచ్చేసి 151,000 అండి. ఓకే. అలాగే 151,000 టూ కిలో వాట్ అయ్యేటప్పటికి 10,000-14,000 ఎంత వరకు మనకి సబ్సిడీ రావచ్చు, డిపెండింగ్ ఆన్ ద స్టేట్. ఓకే. సో ఈ బైక్స్ అనేవి ఇంకొక నెల రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రావాలి. ఓకే. సో ఈ సిల్వర్ లైన్ కంపెనీలో ఇంకా ఏ మోడల్స్ ఉన్నాయండి? ఈ సిల్వర్ లైన్ కంపెనీలో ఆటోస్ ఉన్నాయి, అలాగే స్కూటీ మోడల్స్ ఉన్నాయి, లో స్పీడ్ మోడల్స్, లో స్పీడ్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ పోస్టర్ లో. ఓకే.
ఈ కంపెనీ వచ్చేసి యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలా అన్ని స్టేట్స్లో ఎక్స్పాండ్ అయిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో వెరీ షార్ట్లీ రాబోతుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా సిటీస్లో అన్నిటిలో ఈ బైక్స్ అనేవి తిరుగుతున్నాయి, ఆల్రెడీ తిరుగుతున్నాయి రోడ్డు మీద. ఓకే, సో ఈ ప్రస్తుతం ఈ మోడల్ పైన వారంటీ ఎన్ని ఇయర్స్ ఉందండి? ఇది వచ్చేసి వారంటీ కాదండి, గ్యారంటీ. సో మీరు డైరెక్ట్ గ్యారంటీ ఇస్తున్నారు? గ్యారంటీ ఇచ్చేసి 3 ఇయర్స్. ఓకే, టోటల్ వెహికల్ మీద మీకు 1 ఇయర్ గ్యారంటీ, బ్యాటరీ మీద 3 ఇయర్స్ గ్యారంటీ. ఓకే, సో గ్యారంటీ అంటే గ్యారంటీకి వారంటీకి చాలా తేడా ఉంటుంది. అవునండి, గ్యారంటీ అంటే ఏమైనా పోతే తీసేసి వేసేది. ఓకే, 1 ఇయర్ లోపల ఏమైనా పార్ట్స్ పోయినా కానీ మీరు కొత్త వేస్తారు? కొత్త వేసేస్తాం. ఓకే, మీ షోరూమ్కి వచ్చేస్తే కొత్త వేసి ఇచ్చేస్తారు. సో మీ సర్వీస్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏం చూస్తారంటే డీలర్ యొక్క సర్వీస్ అనేది చూస్తారు ముఖ్యంగా. సో మీరు ఏ విధంగా అష్యూర్ ఇస్తారు కస్టమర్కి సర్వీస్ పరంగా? ఒక విషయం చెప్తానండి, మేము అమ్మడం మీద ఇంపార్టెన్స్ కాదండి. ఓకే, అమ్మిన తర్వాత కస్టమర్కి ఏం సర్వీస్ ఇస్తామన్నది ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో కంపల్సరీ 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, అది కాకుండా మేము ఏం చెప్తామంటే ప్రతి నెల వచ్చి సర్వీస్ చేసుకొని వెళ్ళండి. 3 ఇయర్స్ జనరల్ చెకప్ చేయించుకొని, ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న నట్లు బోర్డులు లూజ్ అయితే అవే మనకి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని బదులు ప్రతి నెల వచ్చేసి మనకి సర్వీసింగ్ చేయించుకొని వెళ్ళిపోతే మనకి 3 ఇయర్స్ గ్యారంటీ ఇవ్వడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రెండో విషయం, మేము ఒక డిస్ట్రిక్ట్ ఒక డీలర్ ఇచ్చేసి ఆ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని తనే స్ప్రెడ్ చేయమనంటే స్పెషల్లీ కస్టమర్ వెహికల్ కొనుక్కొని వెళ్తాడు. మనకు తెలుసు మన ఒక్కొక్క డిస్ట్రిక్ట్ 100-150 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ఎక్కడో కార్నర్లో ఆ డీలర్ సెటప్ అయి ఉంటాడు, ఏమైనా ప్రాబ్లం వస్తే అంత దూరం పోవడానికి కష్టం అవుతుంది. అందుకోసం మేము మండల్ లెవెల్కి తీసుకెళ్తున్నాం మీరు. ఓకే, ప్రతి మండలంలో ఒక షోరూమ్ ఉందనుకోండి, ఈజీగా ఉంటుంది కస్టమర్కి ఇమీడియట్ ప్రాబ్లం రాగానే పోయి ఇచ్చి చేయించుకోవడం, లేదా మంత్లీ సర్వీస్ చేయించుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకోసం చెప్పేసి కంపల్సరీ మండల్ లెవెల్లో వీఆర్ ట్రైంగ్ టు పుట్ మోర్ అండ్ మోర్ డీలర్షిప్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి, నైస్ టాకింగ్ టు యూ. సో ఇది ఫ్రెండ్స్ ఈ సిల్వర్ లైన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క మోడల్స్ అండ్ వాటి ఫీచర్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.